నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే జీవో జారీ చేసిన జగన్ సర్కారు ఆటో వాళ్ళల పట్టకొట్టిన కరోనా ఆర్థికంగా నలిగిపోతున్న కార్మికులు కంచరపాలెం అండర్ పాత్ సర్వే పనులు ప్రారంభం ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపు కన్న బాబులు రాష్ట్రానికి పట్టిన వైరస్లు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ ధ్వజం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ప్రభుత్వ పాఠశాలల్లోని ఆంగ్ల మాధ్యమం అమలుపై ప్రభుత్వం దిగొచ్చింది తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు మాధ్యమం ఎంపిక విషయాన్ని తల్లిదండ్రులకే వదిలిపెట్టింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ సర్కారు నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు రెండు జీవోలను జారీ చేసింది ఈ చర్యపై భాషాభిమానుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు ఈ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు ఆంగ్ల మాధ్యమం అమలు జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై దిగొచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతుల విద్యార్థులు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం తల్లిదండ్రులకే కల్పించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది మండల జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు సూచించిన మాధ్యమాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది ముఖ్యంగా లాక్డౌన్ అమలు వల్ల ఆటో కార్మికులు ఉపాధికి దూరమై ఆర్థికంగా నలిగిపోతున్నారు కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో ఆటో వాళ్ళల అవస్థలపై ఏసీటీ ఫోకస్ కరోనా రక్కసి పంజా దెబ్బకు యావత్ ప్రపంచం కక వికలమవుతోంది లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు ప్రపంచ దేశాలను సైతం ఆర్థికంగా కుంగదీస్తోంది చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని కూడా భయపెడుతోంది దీనిని లొంగదీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నాయి దీంతో పరిశ్రమలు వ్యాపార వాణిజ్య సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది ఎక్కువగా ఈ ప్రభావం ఆటో వాళ్లపైన పడింది దాదాపు నెల రోజులుగా అమలులో ఉన్న కరోనా కర్ఫ్యూ వల్ల ఆటోలు బయట తిరిగే అవకాశం లేకపోవడంతో వాటిపై జీవనం సాగించే కార్మికులు ఉపాధికి దూరమై విలవిల్లాడుతున్నారు విశాఖపట్నం అర్బన్ రూరల్ జిల్లాల్లో దాదాపు 60,000 ఆటోలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుండేవి వీటిపై 240,000 మంది జీవనం సాగిస్తున్నారు కరోనా కర్ఫ్యూ వీరి పట్టుకొట్టింది ఆటోలు తిరగక ఆటో వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి ఆకలితో అలమటిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు మహమ్మారి కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము ఆటో డ్రైవర్లు రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి ఈరోజు పెళ్ళం మంగళసూత్రం తాకట్లెట్టి ఆటోకి ఫైనాన్షియల్ కట్టలేక ఇటు జీర్ణోపాధి పడిపోయి తినడానికి తిండి లేక ఇంటద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టుకోలేక కిరాణా కొనుక్కోలేక ఈరోజు రోడ్డు మీద తిరగలేక ఇంటిలో ఉండిపోయి చాలా ఇబ్బందులు పడిపోయి ఆర్థికంగా చిరిగిపోయాం ఒక పక్క రాష్ట్రం కానీ జిల్లా కానీ కేంద్రం కానీ ఎవరు కొన్ని ఆటో డ్రైవర్లు పట్టించుకోవట్లేదు ఈ సమయంలో కొని రేపు 5వ నెల 3వ తారీఖు దాకా మహమ్మారి కరోనా మోడీ గారు పొడిగించారు ఈ పొడిగించిన సందర్భంగా మాకు ఏమైనా ఈ రేపటి నుంచి కానీ 20వ తారీఖు నుంచి అవకాశం ఇస్తానన్నారు ఆటో డ్రైవర్లు తిరగడానికి ఏమైనా అవకాశం ఇస్తే మేము మా వంతు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా తిరుగుతామనేది కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ చెప్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఏమీ లేని పంతులు గారిని పంతులకి 5-10 వేల రూపాయలు చెప్పని ఇచ్చారు గుళ్ళో పూజలు చేసుకున్నారు పంతులు గారికి అందరికీ చాలామంది దానాలు ఇవన్నీ చేస్తారు కానీ ఆటో డ్రైవర్ని మాత్రం ఎవరు ఆదుకునే పరిస్థితి ఎవరూ లేరు కానీ ఈరోజు మాత్రం ఆటో డ్రైవర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దక్షిణంగా ఆదుకోకపోతే ఆటో డ్రైవర్లు చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ గారు కంపల్సరీ ఆదుకోవాలి దీర్ఘకాలంగా రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు పడుతున్న కంచరపాలెం 104 ఏరియా ప్రాంత ప్రజలకు ఎట్టకేలకు మోక్షం లభించింది సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అండర్ పాత్ సబ్వే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఈ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పనులను పర్యవేక్షించిన గణబాబు మాట్లాడుతూ
ఈ సబ్వే వల్ల ఆశివనపాలెం, అశోకపార్, ఎన్ఏడి క్వార్టర్స్, మేఘాద్రిపేట ఏరియాల్లోని నివసించే ప్రజలకు ఎస్బీసీ, నేవల్ డాక్యార్డ్, డిఫెన్స్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో రైల్వే గేటు సమస్య తీరిందని చెప్పారు. నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 6 రైతు బజార్ల వద్ద దాతల సహాయంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు టన్నర్ చౌట్రీ రైతు బజార్తో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్లోనూ దాతల సహకారంతో ఈ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేసింది. పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ టన్నెల్ను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ప్రారంభించి మాట్లాడారు. ఈ టన్నెల్ గుండా వెళితే స్పెన్సర్స్ల ద్వారా స్ప్రింక్లర్లు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయని, దీనివల్ల శరీరంపై ఒకవేళ వైరస్ ఉంటే అది చనిపోతుందని చెప్పారు. ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో పాటు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించి కరోనాను తరిమివేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి సృజన కూడా పాల్గొన్నారు. మేరకు విశాఖపట్నంలో జిల్లా సిటీలో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ప్రగతి భారత్ ఫౌండేషన్ వారు జీవీఎంసీకి 10 డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా దాన్ని ఇన్స్టాల్ చేశారు. రాబోయేటటువంటి 2-3 రోజుల్లో మిగతా అన్ని కూడా వివిధ ప్రాంతాల్లో అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీంట్లో నాకు తెలిసినంత వరకు ఎటువంటి అపాయకరమైనటువంటి కెమికల్స్ ఉండవు. జీవీఎంసీ ద్వారా ప్రజలు ఎంతమంది ఎక్కడైతే రైతు బజార్లు కానీ మార్కెట్లో కానీ వెళుతున్నారో వాళ్ళు ఈ ఛాంబర్ ద్వారా వెళితే వాళ్ళకి మరి ప్యూరిఫై అవుతుంది, ప్లస్ కరోనా కూడా ఇదవుతుంది అని నేను వారు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. వారి ధన్యవాదాలు. అలాగే ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చేతులతో నమస్కారం చేస్తాను. ఎందుకంటే రోజుకి 75 కేసులు పెరిగిపోతుంది. ఈ 15 రోజులు చాలా కీలకమైనది. మనకి ప్రజలు అసలు బయటికి రావద్దు, కానీ వచ్చినా కూడా దయచేసి మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 10 డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ మనం వివిధ రకాల రైతు బజార్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ లో సోడియం హైపోక్లోరైట్ అనే డిస్ఇన్ఫెక్టెంట్ ని వాడటం జరుగుతుంది. చాలా మైల్డ్ సోర్స్ తో చాలా తక్కువ రిజల్యూషన్ తో ఉంటుంది అది. సో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ అండ్ ఇట్ వర్క్స్ యాజ్ అ శానిటైజర్ అండి. ఏ విధంగా అయితే మనం రైతు బజార్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా శానిటైజర్స్ పెట్టుకుని ఎంటర్ అవ్వమంటున్నాము, అదే విధంగా బహిరంగ ప్రదేశాలు కాబట్టి ఎక్కువ మంది గుమిగూడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి రక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మాకు 10 డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి ఇలాంటి బహిరంగ ప్రదేశాలకి ఎక్కువ మంది గుమిగుండి ప్రదేశాల్లో ఇవన్నీ పెట్టిన దగ్గర యాజ్ అ శానిటైజర్ వాడటానికి ఇది మేము ఎంకరేజ్ చేస్తామండి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణలు రాష్ట్రానికి పట్టిన భయంకరమైన వైరస్లని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మద్రిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ బాబు, కన్నా లక్ష్మీనారాయణలు కరోనా బ్రదర్స్గా అభివర్ణించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవలసింది పోయి కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం వారి కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇకనైనా కరోనా కట్టడికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఇవన్నీ వైరస్ ఒకే తెగకు చెందినటువంటి నారా కన్నా ఇద్దరు కరోనా బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా కలిసి కరోనా ఎలాగైతే జీవితాల్ని నాశనం చేస్తుందో వీళ్ళు రాజకీయాల్ని నాశనం చేసేటువంటి వ్యక్తులు వీరు. కరోనా ఆరోగ్యానికి సంబంధించి అయితే నారా కన్నా ఇద్దరు రాజకీయానికి సంబంధించినటువంటి వైరస్లు. అందుకే ఇద్దరు కూడా కరోనా బ్రదర్స్. ఇద్దరు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని చెప్పి ఎక్కడో ఊర్లో పండగ జరిగితేనో పెళ్లి జరిగితేనో కుక్కల హడావిడి పడిపోతుంటాయి. అలాగే ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, వారి తాలూకు వెనకాతలు ఉండేటువంటి బంట్రోతులు, తాబేదారులు వీరందరూ హడావిడి పడిపోతుంటారు. ఎందుకంటే ఇటువంటి సంక్షోభాల్ని రాజకీయాలకు వాడుకోవాలని
ఇటువంటి పరిస్థితుల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని అసలు వీరి తాలూకా మనస్తత్వం వీరి తాలూకా ఆలోచనలు నిజంగా చూస్తే బాధ కలుగుతా ఉంది. ఈయన కన్నా లక్ష్మీనారాయణ గారి తాలూకా లీలా గురించి మరి చెప్పకనలే. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి తహతహలాడి ఇంటి ముందు బ్యానర్లు కట్టుకొని మరుసటి రోజు రావడానికి కార్లు బెత్తాయించుకొని మరుసటి రోజు ఉదయం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి ఆయన గుండెపోటు వచ్చింది. ఎందుకు వచ్చింది గుండెపోటు? ఆయన జేబు నిండా తెలుగుదేశం పార్టీ వారు ఆయన సూట్ కేసుల నిండా డబ్బు నింపితే రాత్రి రాత్రి ఈయన గుండె నొప్పి వచ్చిందని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో చేరిపోయి రాత్రి రాత్ర మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరిపోయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలుపెట్టి పోనీ తీరా మీరు మొన్న ఎన్ని జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచారా? ఎవరి మీద గెలిచారు? మీరు నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మీరు పోటీ చేస్తే మీరు 2700 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద గెలిచారు? నోటా మీద గెలిచాడు. నోటాకి 12700 వస్తే ఈయనకి 15400 వచ్చాయి. నోటా మీద ఈయన గెలుపు. పోలింగ్ జరిగితే ఈయనకు వచ్చింది 15001% ఓటు. దయచేసి ఎవరితో అన్నా మీరు పొత్తులు పెట్టుకోండి తప్ప, దయచేసి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు మానేయండి. అదొక డస్ట్బిన్. అది చంద్రబాబు నాయుడుతో ఎవరన్నా పొత్తు కానీ స్నేహం కానీ కుదుర్చుకున్నారా? ఆయన డస్ట్బిన్లో పడిపోయినట్టు ఇంక రీసేల్ ఉండదు. ఆయనకి కానీ ఒక్కసారి అమ్ముడిపోయారా? చంద్రబాబు నాయుడికి కానీ ఒక్కసారి అమ్ముడిపోయారా? ఇంకా మిమ్మల్ని కానీ ఇంకా ఎవరు కూడా దగ్గరికి, ప్రజలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని దగ్గర రానివ్వరు. కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఆకలితో అలమటిస్తున్న కూలీలు, పేదలను రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పోటీ పడి మరీ ఆదుకుని దాతృత్వాన్ని చాటుతున్నాయి. దీనిలో భాగంగా 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను వార్డు పరిధి జగన్నాథపురంలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు జుబేర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నలభై 42వ వార్డు తరపు నుండి రోజువారీగానే గత పది రోజుల నుండి మన నాయకుడు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారు మరియు మన దోనరా శ్రీనివాస్ గారి వడా చైర్మన్ గారైన దోనరా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 42వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థి అయిన ఆళ్ల లీలావతి గారి సహకారంతో మన జిల్లా స్థాయి నాయకులైన ఆళ్ల శ్రీను గారు అల్లు పెరగకుండా 10 రోజుల నుండి కంటిన్యూగా ప్రతి ఇంటికి కాయగూరలు పంపిణీ చేస్తున్నారు. అదే భాగంగా కొన్ని అపార్ట్మెంట్లు మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన అపార్ట్మెంట్లు కూడా ధనిగా పేద ఏమి చూడకుండా తారతమ్యం లేకుండా అపార్ట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా యొక్క వార్డు తరఫున, వార్డు సభ్యుల తరఫున మేమందరూ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది చాలా మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు మరో ఎన్నో చేసి మా యొక్క వార్డుని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలు తెగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారం అందిస్తున్న పాత్రికేయులకు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. లాసెన్స్ బే కాలనీలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసులు పాల్గొని పాత్రికేయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్డౌన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కరోనా నియంత్రణకు, ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పాత్రికేయులు అహర్నిశలు శ్రమిస్తూ మొత్తం ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ రోడ్లపైనే ఉంటూ 24 అవర్స్ ప్రజల సంక్షేమం కోసం వార్తలు ప్రజలకు తెలియజేస్తూ కరోనా గురించి అవేర్నెస్ కలగజేస్తూ ఈరోజు చాలా కష్టపడుతున్నారు. కనీసం పాపం కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా కూడా ఇప్పుడు న్యూస్ గ్యాదర్ చేయడం కోసం పబ్లిక్లో ఉండటం, అంచేత వారికేదో మా వంతు చిన్న చిరు సహాయంగా కొంచెం నిత్యావసర వస్తువులు ఈరోజు విశాఖపట్నంలో పాత్రి కేంద్రాలకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 11 రోజులు 12 రోజులు నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా 20,000 కిట్లు కూరగాయలు పంచాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీసు వారితో పాటు
పారిశుద్ధ్య కార్మికులతో పాటు డాక్టర్లు నర్సులతో పాటు వాలంటీర్లతో పాటు సెక్రటేరియట్ స్టాఫ్తో పాటు సమాంతరంగా ప్రతి ఏరియాకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ప్రజలు ఏం కష్టాలకు నొచ్చుకుంటున్నారు రెడ్ జోన్స్ లో ఏం జరుగుతుంది కంటైన్మెంట్ ఏరియాలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం కేసులు వస్తున్నాయి ఎన్ని కేసులు డిశ్చార్జ్ అవుతున్నాయి అన్నటువంటి వార్తల్ని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా గాని వివిధ మాధ్యమాల ద్వారా గాని ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ సేవ నిజంగా అభినందించినటువంటి అభినందించదగినటువంటి సేవ అసౌకర్యానికి గురి కాకూడదు అన్నటువంటి ఒక ధ్యేయంతో ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా ప్రగతి భారత్ ట్రస్ట్ ఇటువంటి ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా పాత్రికేయ మిత్రుల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రుల ప్రయోజనాలు కాపాడుతారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ కరోనా విషయంలో ఆరోగ్యాన్ని ప్రాణాలను సైతం పక్కన పెట్టి ఈ ప్రజా సేవలో వార్తలు సాకరించే పనిలో మీరు కూడా సమాజంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మరి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మిమ్మల్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది మరి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరులు ఎంవి సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా యాజమాన్యాల మోటో డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ పత్రికా యాజమాన్యాలలో పనిచేసేటటువంటి ఈ జర్నలిస్ట్ సోదరుల కష్టాలన్నీ కూడా ఒకటే ఈ ప్రజల్లో ఒక అవగాహన కల్పించి కరోనా కట్టడ విషయంలో వీళ్ళని దొరక బయట రాకుండా చూడటం ఒకవేళ ఎట్టాని పరిస్థితుల్లో బయటకు వచ్చినా కూడా కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా మన ఒక జీవితంలో ఒక పార్ట్గా చేసుకోవాలి దాన్ని సోషల్ డిస్టెన్స్ అనేది నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిసిన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేస్తోంది నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 6 రైతు బజార్ల వద్ద దాతల సాయంతో వీటిని ఏర్పాటు చేసింది ఇప్పుడు టర్నర్ చౌట్రీ రైతు బజార్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టన్నెల్ను బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు ఈ టన్నెల్ గుండా వెళితే సెన్సర్ల ఆధారంగా స్ప్రింక్లర్లు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయని దీనివల్ల శరీరంపై ఒకవేళ వైరస్ ఉంటే చనిపోతుందని తెలిపారు మెట్టపల్లి చలమయ్య గారి కిస్ స్టేషన్లు వారి తనయులందరూ వాళ్ళ కుటుంబం ఎలియన్స్ క్లబ్ చలమయ్య గ్రూప్తో పాటు ఎలియన్స్ క్లబ్ తర్వాత విధాత ఫౌండేషన్ సభ్యులు కూడా 3 యూనిట్లు వీళ్ళందరూ కూడా సమిష్టిగా చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇక్కడ టన్న చౌట్రి దగ్గర తిక్లీ పాపులేషన్ ఇక్కడ రైతు బజార్ ఉంది ఈ రైతు బజార్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ శానిటైజర్స్ అవి సప్లై చేయడం కొంచెం కష్టమైనటువంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ దీన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలని ప్రజలకు మళ్ళా సురక్షితంగా మళ్ళా జనజీవన స్రవంతిలో కలిసి మళ్ళా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవన విధానం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ చాలా చక్కగా ఇవాళ దేశమంతటా నడుస్తుంది అందులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు అట్లాగే పేదలకు సంబంధించిన వరకు కూడా అటు రేషన్ కానీ లేదా 1000 రూపాయలు ఇవ్వడం కానీ లేదా ఇతరత్ర వైద్యులకు కానీ పోలీసులకు కానీ సిబ్బందికి కానీ కావాల్సినటువంటి పరికరాలు అవన్నీ కూడా అందజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చలమయ్య గ్రూప్ వాళ్ళ చలమయ్య గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు వారి కుటుంబం కూడా బాగుండాలని చల్లగా ఉండాలని మనసు కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ కాయగూరలు పంపిణీ చేశారు వార్డు పరిధి మాధవదారు ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కాయగూరలు అందజేశారు ఈ సందర్భంగా రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు మా 51వ వార్డులో శంకర్ నగర్ అదేవిధంగా కలిగినగర్లో ఉన్న కొన్ని చాలా ప్రాంతాలు ఒక 5 కుటుంబాలు కనీస సౌకర్యాలు అంటే
కూలీ నాలి లేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏదైతే ఉందో వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యము అదేవిధంగా 1000 రూపాయలు ఇస్తున్నారు. కనీసం వాళ్ళకి పనులు లేని పరిస్థితుల్లో మా పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని ఆదేశించింది ఏంటంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులైనా కూరగాయలు కానీ అదే మరి ఏ సరుకులైనా సరే మీరందరూ కూడా పార్టీ తరపు నుంచి సేవ చేయాలనే దృక్పథంతో మీరు ఉండాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు మేము 51వ వార్డు నుంచి మేము యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ఈ యొక్క 500 కుటుంబాలకు ప్రతి ఇంటికి 500 కుటుంబాలు డోర్ టు డోర్ డెలివరీ ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజలకు కూడా చాలా ఆపద సమయంలో మేము ఒక చిన్న సహాయం మాత్రమే ఇది మేము చేస్తున్న పెద్ద సహాయంగా మేము భావించట్లేదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనం పార్టీ ఏదైతే ఉందో పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందరికీ సహాయ సహకారాలు అందాలి. ప్రజల కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పనులు నిర్విఘ్నంగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పారిశ్రామిక ప్రాంతం 61, 62 వార్డులో నివసిస్తున్న గాండ్ల కులస్తులకు విశాఖ జిల్లా గాండ్ల సంఘం కూరగాయలు, గుడ్లు, పాలు ప్యాకెట్ల పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంఘం చైర్మన్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగుల కులస్తులకు సంఘం తరపున వార్డుల వారీగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రవికుమార్, సభ్యులు వరహాలు, రాజు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి వలన భారతదేశంలో ఎన్నో ఇబ్బందులు పడటం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వాలు ఎన్ని రకాల సహకారాలు చేసినా మరి ప్రజలు ఇంకా ఇబ్బందులు పడక తప్పట్లేదు. దీంట్లో భాగంగా మాది అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం కమిటీ ఉంది మాకు. దాని ద్వారా ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి సుమారు 150 కుటుంబాల వారికి ఈ ఏదైతే వెజిటేబుల్స్ ఒక 6 రకాల వెజిటేబుల్స్, అదే 1 కేజీ పంచదార, మరి ఒక పాల ప్యాకెటు, కోడిగుడ్లు, ఆరడైన కోడిగుడ్లు, బటర్ మిల్క్, శానిటైజర్సు, అలాగే అట్టిపళ్ళు కూడా ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా జిల్లా అధ్యక్షులైనటువంటి అఖిల గాండ్ల తెలుగు సంఘం అధ్యక్షులు పెబ్బిల్ రవికుమార్ గారు ఆర్థిక సహాయం, అదేవిధంగా నేను కొంత ఆర్థిక సహాయం, అదేవిధంగా ఎల్లేటి సురేష్ కొంత, అదేవిధంగా ఎల్లేటి రాజు వీళ్ళందరి సహకారంతో ఒక స్పాన్సరింగ్ చేసి కుల సభ్యులు అయినటువంటి 150 మందికి ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా కరోనా మహమ్మారికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, ఇళ్లకే పరిమితమై అప్రమత్తంగా ఉండాలని 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బుచ్చ రామిరెడ్డి అన్నారు. ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉంటామని, లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వార్డులో ఆయన మున్నం బాలాజీతో కలిసి పర్యటించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు బియ్యం, కాయగూరలు, కోడిగుడ్లు వంటివి అందజేస్తున్నారు. ఉడియాడ్ వీధి, రామకృష్ణ నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనలో వారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మున్నం బాలాజీ, యువ నాయకులు బొచ్చా శ్రీను, శంకర్, మునెమ్మ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఉడివారి స్ట్రీట్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు కూడా డోర్ టు డోర్ ఇస్తున్నాం. ఇంకా ఇప్పటికి 8,350 ఇళ్ళు అయ్యాయి. ఇంకా ఒక 150 ఇళ్ళు ఇంకా ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి, అవి కూడా ఇస్తామని మనస్ఫూర్తిగా మనం చేస్తూ జాతీయ అధ్యక్షుల వారు అలాగే దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారంగా ఇంటింటికి డోర్ టు డోర్ అన్ని వీధులు, అన్ని ఏరియాలు, అన్ని లొకేషన్లో తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మాకు తోచిన సహాయ సహకారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వద్దకు వెళ్ళి వెళ్ళిపోవడం జరుగుతున్నది. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఉండిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాకు మట్టుకు ఫోన్ చేస్తే అక్కడికి వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తాం, తీపి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరికీ పేరు మనస్ఫూర్తిగా మనం చేస్తాను. 26వ వార్డు అధ్యక్షుడిగా చేశాను, తర్వాత ఇప్పుడు 35వ వార్డు అధ్యక్షుడిగా చేస్తూ కార్పొరేట్ టికెట్ ఇచ్చారు కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు అంకితభావం చేసి మీ బాధ్యత గారిని మనకు అప్పచెప్తే ఇంకా బాధ్యత ఎక్కువయ్యి ప్రజల్లో ఉండి నిశ్చింగా ప్రజాసేవ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరికీ. కరోనా మహమ్మారికి ఎదురొడ్డి విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది స్వీయ రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి కోరారు. వార్డు పార్టీ కార్యాలయంలో వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కరోనా రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఇరవై ఆరో వార్డులో ఆర్పేలతో
వేరుగా సామాజిక దూరం పాటించి అలాగే బిఎల్ఓస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది వాలంటీర్స్ తో ఏంటంటే వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నప్పుడు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగృతలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండడానికి వారికి కావాల్సిన నిత్యావసరాలు అవన్నీ కరెక్ట్ గా అందుతున్నాయా లేదా జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ రేషన్ గాని ఉచిత ఫంక్షన్స్ గాని అన్నీ అందుతున్నాయా లేదా అవన్నీ కూడా డోర్ టు డోర్ వీళ్ళు వెళ్ళినప్పుడు సర్వేలో భాగంగా వాటి గురించి కూడా వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని వారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ గాని ఏమైనా ఉన్నట్టయితే వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్పడం జరిగింది అంతే కాకుండా ఈ రోజు ఆర్పీలు బిఎల్ఓస్ వాలంటీర్స్ విడివిడిగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజల్లోకి వీళ్ళు వెళ్తున్నప్పుడు వారు చెప్పే ప్రతి సమస్య కూడా మా నోటీస్ తీసుకురమ్మని సాల్వ్ చేయగలిగింది వెంట వెంటనే అధికారులతో చెప్పి సాల్వ్ చేయడం జరిగింది సుమారు 2,60,000 మంది వాలంటీర్లకి ఆయన 50 లక్షల రూపాయలు బీమా పథకం 21 నుంచే వర్తిస్తుందని చెప్పి ఆయన ఇంత చక్కటి ఆలోచన చేసి వాలంటీర్ల కుటుంబాలు క్షేమంగా ఉండాలి వాలంటీర్లు క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన ప్రకటించినటువంటి ఈ బీమా పథకాన్ని అందరూ వాలంటీర్లు కూడా చాలా ఆనందంగా స్వీకరించారు. బిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వార్డులో వాలంటీర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి మరియు సచివాలయం సిబ్బందికి తన సొంత నిధులతో 150 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ విల్లూరు భాస్కర్రావులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు సచివాలయం సిబ్బందికి తన సొంత నిధులతో కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 6,000 మంది కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశామని రెండో విడతగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీను కొనతాల శ్రీను తాతారావు బుజ్జి రూపా తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా విషయంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయాలి. దాతలందరూ కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు అందులో భాగంగానే ఈరోజు వల్లూరు ట్రస్ట్ వాళ్ళు వచ్చి వల్లూరు భాస్కర్ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా వాళ్ళకి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా నిజంగా గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా ఈ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇతర సిబ్బంది కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సర్వే చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపించడంలో చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్క పెట్టి చేశారు. అలాగే జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది కానీ లేదు ఇంకా ఇతర సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి చేతనైనటువంటి సాయం అందించాలని సందర్భంగా కోరుతూ అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కరోనా COVID-19 అనే వ్యాధి వైరస్తో అల్లకల్లోలంగా చేసింది ప్రపంచాన్ని. ఇలాంటి విపత్కర సమయంలో కూడా గవర్నమెంట్ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది మన వాలంటీర్ వ్యవస్థ కూడా ఎంతో బేసిక్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వాళ్ళ యొక్క సర్వీస్ని డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అందిస్తున్న సేవల్ని మా విఎంఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళందరినీ ప్రశంసిస్తూ వాళ్ళకి ఏదైనా సరే చిరు సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మా ఫౌండేషన్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారి చేతుల మీదకి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన చేతుల మీదుగా 120 మంది వాలంటీర్స్కి 30 మంది మన సచివాలయం సిబ్బంది వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఇలా కిట్లు ఈ నిత్యావసర సరుకుల తాలూకా కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఇంటింటికి కూడా మేమే వెళ్ళి స్వయంగా మా ఫౌండేషన్ తరపు నుంచి 5,500 కుటుంబాలకి 35వ వార్డులో అందించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక 46వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాయగూరలు పంపిణీ చేశారు. వార్డు పరిధి కైలాసపురం కస్తూరినగర్ మధుసూదన్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాయగూరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్ వచ్చినటువంటి ఈ దురదృష్ట పరిస్థితుల్లో
మా నాయకుడు మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఇష్టానుసారంగా ఆయన బాటలో పయనిస్తూ మా స్థానిక నాయకులు ఉత్తర నియోజకవర్గ సభ్యుడు కేకరాజు గారి ఆదేశాలకు అనుకూలంగా కొత్తగా ఏర్పడినటువంటి 46వ వార్డులో ఉన్నటువంటి 6500 గడపలకి ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు కూడా ఇంటింటికి కూడా 5 కేజీలు విలువైనటువంటి కాయగూరలను వైఎస్ఆర్సీ పరిధరపున ఇస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు 3500 ఇళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు కస్తూర్ వన్ టూ మధుసూదన్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి 1700 కుటుంబాలకి ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి కూడా మిస్ కాకుండా 1700 కుటుంబాలకు కాయగూరలు సప్లై జరుగుతుంది. ఇదే కాకుండా ఇంతకుముందు ఈ వార్డు పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్కి కానీ సచివాలయ స్టాఫ్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ శానిటైజర్ లోకల్ పబ్లిక్ కానీ ఆల్మోస్ట్ 1500 మందికి మాస్కులు శానిటైజర్ కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి దాదాపు 4 రోజులు కావస్తోంది. దీంతో ఉపాధికి దూరమైన కూలీలు కార్మికులు పట్టకూటి కోసం అవస్థపడుతున్నారు. ఇలాంటి వారికి ఆపన్న హస్తాలు అండగా నిలుస్తున్నాయి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన కార్మిక సంఘాలు తోచిన సాయం అందించి వీరి ఆకలిని తీరుస్తున్నాయి. దీనిలో భాగంగా ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, వాల్తేరు డివిజన్ రైల్వే కార్మికులకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు అసోసియేషన్ వాల్తేరు డివిజన్ కార్యదర్శి ఏ బోలెనాథులు మాట్లాడారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని సిఐటియు తరఫున సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా కంచరపాలెం ప్రాంతంలో రైల్వే లోకో స్టాఫ్ యూనియన్ ద్వారా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు, రైల్వేలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వీరు సహాయం పొందడం అనేటువంటి జరిగింది. దాదాపు 10 వస్తువులు పైగా సుమారుగా 1000 రూపాయలు చేసేటువంటివి ఈ ప్రాంతంలో ప్రజానీకానికి పంచడం అనేటువంటిది వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు ఇట్లాంటి సహాయ కార్యక్రమాల్లో ముందుకు రాబట్టే ప్రజలు ఆకలితో తప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు దాని యొక్క సహాయం అనేటువంటిది, ఈరోజు కూడా మైగ్రెంట్ అయినటువంటి వాళ్ళకి ఎటువంటి పూర్తి ఆదరణ అనేటువంటిది దొరకడం లేదు. ఈరోజు భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచం ఈ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సమయంలో ఈ లాక్డౌన్ మూలంగా ఎన్నో అసంఘటిత కార్మికులు ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బిల్డింగ్ వర్కర్స్ కానివ్వండి, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ కానివ్వండి, అవుట్సోర్సింగ్ వర్కర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, సో వాళ్ళందరి తాలూకా ఇబ్బందులు గుర్తించి మా తరపున ఏదైనా సహాయం అందిద్దామనేసి మా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఒక డిసిజన్కి వచ్చేసి ఈరోజు 200 మందికి మేము సుమారు 1000 రూపీస్ వాల్యూ చేసే రేషన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా కర్ఫ్యూ కారణంగా తిండి కోసం ఇబ్బందులు పడుతున్న 38వ వార్డు పేదలకు గోడి అప్లాచారి చారిటబుల్ ట్రస్ట్ కాయగూరలు పంపిణీ చేసింది. వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోడి నరసింహాచారి, ఆయన సతీమణి విజయలక్ష్మి టౌన్ కొత్త రోడ్డు టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి పేదలకు కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ కరోనా వైరస్ జూలు విధిల్చి పంజాబ్ విస్తృతున్న నేపథ్యంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 600 కుటుంబాలకి 4 రకాల కాయగూరలు, బియ్యం, సబ్బులు, హోమియోపతి మందులు, కొంతమందికి అయితే గోధుమ పిండి, పాల ప్యాకెట్లు, ఈ హెల్త్ కేర్ తీసుకొని ఎగ్స్ కూడా పంపిణీ చేయడం జరిగిందని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇది ఈ విధంగా ప్రజాసేవ చేసినందుకు, ఆ భాగ్యం కలిగించినందుకు మేము ఒక పక్కన సంతోషిస్తూ మరొక పక్కన తీవ్రమైనటువంటి బాధపడుతున్నాం. ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి ఈ కరోనా మహమ్మారి అగ్రరాజ్యాలను సైతం కూడా, ప్రధానమంత్రులను సైతం కూడా వదలకుండా నిరుపేదల దగ్గర నుండి కూడా ప్రాణాన్ని హరిస్తున్నటువంటి, ప్రళయ తాండవం చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని తరమడానికి సామాజిక బాధ్యతతో కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు లాక్డౌన్ని తప్పకుండా పాటించండి, కుటుంబం ఇంటిలోనే మీరు ఉండండి, ప్రతి కుటుంబం కూడా కలిసిమెలిసి ఉండండి, ప్రతి 2 గంటలకు ఒక్కసారి సబ్బుతో శుభ్రంగా 20 సెకండ్లు చేతులు కడుక్కోండి, 3 పూటల స్నానం చేయండి, సామాజిక దూరం పాటించండి అనేటువంటి అవేర్నెస్ ఒక కార్యకర్తల మేము ఇంటింటికి వెళ్ళి ఒక కరపత్ర రూపంలో కూడా పంపిణీ చేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే. జీవో జారీ చేసిన జగన్ సర్కారు. ఆటో వాళ్ళ పొట్ట కొట్టిన కరోనా, ఆర్థికంగా నలిగిపోతున్న కార్మికులు. కంచరపాలెం అండర్ పాత్ సర్వే పనులు ప్రారంభం. ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలి. ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు. కర్ణ బాబులు రాష్ట్రానికి పట్టిన వైరస్లు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ ధ్వజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.